రీసెంట్ గా చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బ్రదర్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా హెయిర్ ఫాల్ అవుతుందా, బ్రహ్మ బ్రదర్ కి ఎందుకు అంతలా హెయిర్ ఫాల్ అయింది, ఒకవేళ హెయిర్ ఫాల్ అయినా కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా, రికవర్ అవ్వాలంటే ఏం చేయాలి? హాయ్ గైస్, దిస్ ఇస్ కిషోర్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా హెయిర్ ఫాల్ అవుతుందా అని, సరే ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది, ఎందుకంటే జెనెటిక్ ప్రాబ్లం వల్ల హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళని తీసుకుందాం. జెనెటిక్ ప్రాబ్లం వల్ల హెయిర్ ఫాల్ అంటే మన పేరెంట్స్ నుంచి మనకు వచ్చే ప్రాబ్లం అన్నమాట. యాక్చువల్లీ మన పేరెంట్స్కి ఎంత వరకు అయితే బాల్నెస్ ఉందో అంతవరకు మనకు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అంతవరకు మనకు బాల్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎగ్జాంపుల్ నా వరకు తీసుకుంటే, నాకు థర్డ్ గ్రేడ్ బాల్నెస్, నాకు ఇక్కడి వరకు సర్జరీ కంప్లీట్ అయింది, ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్లో నాకు సర్జరీ కాలేదు, మా ఫాదర్కి ఈ ఏరియా కూడా బాల్నెస్ అయితే ఉంటుంది, కాబట్టి నాకు ఎప్పటికైనా ఈ పార్ట్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నేను కనుక దాన్ని మెయింటైన్ చేయలేకపోతే డెఫినెట్గా నాకు టోటల్ ఈ ఏరియా మా ఫాదర్కి వెళ్తే ఎలా ఉందో అలాంటి సిచ్యువేషన్ నాకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది, బట్ ఇప్పుడు బ్రహ్మ బ్రదర్కి భయంకరమైన హెయిర్ ఫాల్ అయితే అయ్యింది. ఆ దువ్వినికే వందలాది వెంట్రుకలు అనేది ఊడిపోవడం జరిగింది. దాన్ని చూసి చాలా బాధపడిపోయాను, వీడియో కూడా షూట్ చేయడం ఆపేశానండి. మీరే చూడండి నా జుట్టు ఎట్లా ఊడిపోయిందో, పిక్కు కూడా పెట్టినాను, అది శాంపిల్ ఇంకా తీయలేదు, ఇంకా నాకు బాధ కలిగి. వీడియో లాస్ట్లో చూడండి నాకెంత హెయిర్ ఉండేది, ఇప్పుడు నా హెయిర్ పిక్స్ వస్తాయి కదా, ఇప్పుడు అంత దారుణంగా ఊడిపోయిందండి. నేను ఎట్లా అంటే అసలు కళ్ళలో నీళ్ళు తప్ప నాకు ఇంకా ఏమి లేదు. మీరే చూడండి నా హెయిర్ చూడండి ఎట్లా లాస్ అయిపోయిందో కటింగ్ షాప్లో. ఇంకా చాలా పిక్స్ తీయలేదు నేను, చూడండి అట్లా చాలా ఊడిపోయింది నాకు. అసలు ఇప్పుడు వచ్చే పిక్లో ఎందుకు తనకి హెయిర్ ఫాల్ అయింది? సడన్ చేంజెస్, బాడీలో సడన్గా వచ్చే మార్పుల వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తనకు కోవిడ్ వల్ల చాలా మార్పులు బాడీలో సంభవించాయి. అదేంటంటే కోవిడ్ వల్ల తను సడన్ వెయిట్ లాస్ అయ్యాడు, కోవిడ్ వల్ల సివియర్ ఫీవర్ వచ్చింది, బాడీకి ప్రెజర్ ఎక్కువ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ అయింది, సివియర్గా హెయిర్ ఫాల్ అయింది. బట్ తనకిప్పుడు మళ్ళీ రీగ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? తప్పకుండా రీగ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు రీగ్రో అవుతుందంటే తనకు బాడీలో సడన్ మార్పుల వల్ల సడన్గా హెయిర్ ఫాల్ అయింది. సడన్గా హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల లోపల ఉండే గ్రాఫ్ట్ స్టాండర్డ్గా ఉంటాయి, జస్ట్ పైన ఉండే ఫాలిక్యుల్స్ మాత్రమే మనకు లాస్ అయిపోయింటాం, బట్ లోపల ఉండే గ్రాఫ్ట్ స్టాండర్డ్గా ఉంటాయి. దానికి ఆ గ్రాఫ్ట్కు సరైన పోషణ అందిస్తే తప్పకుండా తనకు మళ్ళీ రిజల్ట్స్ నార్మల్గా వస్తుంది, మళ్ళీ నార్మల్గా హెయిర్ గ్రో ఉంటుంది. ఎవరు కంగారు పడకండి, ట్రాన్స్ప్లాంట్ ఏరియాకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనం ఏం చేసినప్పటికీ మన పాత ఏరియా ఏదైతే ఉందో దాన్నే ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికి సరైన మెడిసిన్ కావచ్చు, అండ్ మన లైఫ్ స్టైల్లో తినే ఫుడ్ కావచ్చు, ఇవన్నిటిని ఉండే టెన్షన్స్ని తగ్గించుకుంటూ ఇవన్నిటిని చూసుకుంటూ వెళ్తే తప్పకుండా నీ హెయిర్ నీ దగ్గర ఉంటుంది, హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోగలం. మనం ఎలాంటి నెగ్లెక్ట్ కూడా చేయడానికి అయితే వీల్లేదు. ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయింది, మెడికేషన్ అవసరం లేదు అనడానికి అయితే వీల్లేదు. ఇప్పుడు బ్రహ్మ బ్రదర్కి సివియర్ హెయిర్ లాస్ అయితే అయ్యింది, తను అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సడన్ చేంజెస్ వల్ల హెయిర్ ఫాల్ అయింది కాబట్టి తనకు 100% రీగ్రో అవుతుంది, తప్పకుండా హెయిర్ అయితే రీగ్రో అవుతుంది. తను ప్రజెంట్ తన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. ఇప్పుడు తనకి రీగ్రో అవ్వాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా తను పిఆర్పిస్, కంపల్సరీ పిఆర్పిస్ తీసుకోవాల్సి ఉంటుంది, మెడికేషన్స్ రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది, అండ్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. లైఫ్లో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. నిర్ణయం అంటే ఏంటి? తను తీసుకునే ఫుడ్ కావచ్చు, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం, మంచిగా నిద్రపోవడం, ఎక్కువ వాటర్ తీసుకోవడం, ముఖ్యంగా టెన్షన్స్ తగ్గించుకోవడం. మెయిన్ వెరీ 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 ఇంపార్టెంట్, మన పేరెంట్స్కి 35 ఇయర్స్ నుంచి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయితే ఇప్పుడు మనకు 18 ఇయర్స్ నుంచే హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే మన టెన్షన్ వల్ల. వాళ్ళకు 35 ఇయర్స్లో స్టార్ట్ అయ్యే ఒత్తిడి ఇప్పుడు మనం 18 ఇయర్స్ నుంచి అనుభవిస్తున్నాం. ఈ టెన్షన్స్ వల్లే మ్యాక్సిమం హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా టెన్షన్ పడకండి, తగిన మెడికేషన్స్ పాటిస్తూ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే కంపల్సరీ హెయిర్ ఇట్లే ఉంటుంది. నాకైతే
ఎలాంటి ప్రాబ్లం ప్రజెంట్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను రెగ్యులర్గా మెడికేషన్ ఫాలో అవుతున్నా, డైట్ కూడా మ్యాక్సిమం చేంజ్ చేసా, అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ చేశా, కాబట్టి నాకు ఎలాంటి హెయిర్ ఫాల్ అయితే లేదు, బట్ నేను పిఆర్పిస్ తీసుకోవట్లేదు, పిఆర్పిస్ తీసుకుంటే ఇంకా స్టాండర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ట్రై చేస్తా పిఆర్పిస్ కూడా రెగ్యులర్గా తీసుకోవడం. ఎన్ని రోజులు తీసుకోవాలి పిఆర్పి అనడానికి అయితే లేదు, మనకు ప్రాబ్లమ్ని బట్టి మనం చూసుకోవాల్సి ఉంటుంది. కొంతమందిలో ఫైవ్ పిఆర్పిస్ తీసుకుంటే ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత 5 పిఆర్పిస్కే సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కొంతమందిలో రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది, కొంతమందిలో అప్పుడే అక్కడ ఉండే సిచ్యువేషన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను పిఆర్పిస్ కూడా తీసుకుంటేనే బెటర్, మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. గైస్, ఇది నేను చెప్పేది, ఎవరు కూడా కంగారు పడకండి, హెయిర్ తనకి సడన్గా ఫాల్ అయింది కాబట్టి డెఫినెట్గా 100% రీగ్రో అయితే అవుతుంది, కాబట్టి ఎవరు టెన్షన్ పడకండి. అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించినా కూడా మెయింటెనెన్స్ మాత్రం తప్పకుండా చేయాలి, మెయింటెనెన్స్ చేస్తేనే మన హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోగలం, అది మన లక్ బై లక్ అని కూడా చెప్పొచ్చు. కొంతమందిలో 5 మంత్స్, 6 మంత్స్, 8 మంత్స్ మెడిసిన్ వాడితే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కొంతమందిలో ఎక్కువ రోజులు వాడుతూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయలేని పరిస్థితి, కొన్ని రకాల మెడికేషన్స్ చేయాల్సి ఉంటుంది, మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఎవరు కూడా టెన్షన్స్ పడుతూ ఉన్న హెయిర్ని లాస్ చేసుకోకండి. ఇంకొకటి చెప్తున్నా, మీరు టోటల్ బాల్నెస్ ఉంది అంటే ట్రాన్స్ప్లాంటేషన్ వైపే వెళ్ళండి, పిఆర్పిస్ వల్ల రీగ్రో అయ్యే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉండదు, కాబట్టి ఎక్కువ బాల్నెస్ అనిపిస్తే తప్పకుండా ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి. ఇక చాలామంది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్రతి దాని గురించి నేను వీడియోస్ తీయడం జరిగింది, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వండి, ఏమైనా తప్పగా మాట్లాడితే క్షమించండి. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్ ఆల్సో, బాయ్ ఎవ్రీవన్. వెళ్ళే ముందు ఒక మాట, సేవ్ ట్రీ, సేవ్ వాటర్.